తిరుమల పాదయాత్రలో విషాదం చోటు చేసుకుంది. జిల్లా మైనార్టీ నాయకుడు కుప్పంకు చెందిన జాకిర్ బైరెడ్డిపల్లి సమీపంలో గుండెల్లో నొప్పి రావడంతో కారులో హుటాహుటిన కుప్పం పిఈఎస్ కు తరలించారు. అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పలమనేరు కెటిల్ ఫామ్ దగ్గర జెడ్పీ చైర్మన్ వాసు అన్నగారిని పలమనేరు నియోజకవర్గం వైసీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. గుండెపోటుతో కుప్పం మైనార్టీ నాయకుడు జాకిర్ సంతాపం తెలిపి రేపు మళ్లీ తిరుమలకు యథాతథంగా పాదయాత్ర ఉంటుందని తెలిపారు. తిరుమల పాదయాత్ర ఉదయం 5:30 గంటలకు ప్రారంభించడం జరిగింది. అందులో సాంగిభావం తెలుపుతూ కుప్పం నియోజకవర్గం నుండి సీనియర్ మోస్ట్ లీడరు కుప్పం తాలూకా అధికార ప్రతినిధి చంద్రమౌళి గారి ముద్ద గారాల ప్రియ శిష్యుడు నాకు అనంగుడు చాలా ముఖ్యుడు నా ఆత్మతో సమానము నాకు దాదాపు 35 ఏళ్ళుగా పరిచయము. ఆయన చివరి నిమిషంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం తప్పిస్తూ ఈ పాదయాత్రకు రావడం జరిగింది. వస్తూ దాదాపు 8 నుండి 10 కిలోమీటర్లు కూడా నడవడం జరిగింది. అటు తర్వాత టిఫిన్ చేయడము బైరెడ్డిపల్లిలో ప్రెస్ మీట్లో పాల్గొనడము అన్నా నేను ఈరోజు నమాజ్కి వెళ్ళి వస్తాను రేపు పొద్దున్నే మిమ్మల్ని కలుస్తానని చెప్పడం తిరిగి వెళ్ళడం అంతలోనే ఈ విషాదం జరగడం చాలా బాధాకరం. నిజంగా నాకైతే నా సొంత అన్నని కోల్పోయిన విధంగా నేను బాధపడుతున్నాను. పార్టీకి జగన్మోహన్ రెడ్డికి కుప్పానికి కూడా ఆయన తీరని లోటు ఆయన లేని లోటు పూడ్చలేము. ఆ భగవంతుని కోరి ప్రార్థిస్తున్నా ఆయన ఆత్మ శాంతి కోరాలని కోరి ప్రార్థిస్తున్నా. ఇప్పుడు ఈ పాదయాత్ర ఇంకొక 1/2 గంటలో ముగిపోతా ఉంది. ఈరోజు పాదయాత్ర ముగిసిన వెంటనే నేను అతని దగ్గరకు వెళ్ళి నివాళులు అర్పించి మళ్ళా తిరిగి పొద్దున పాదయాత్ర ప్రారంభిస్తామని మీ అందరికీ తెలియజేస్తాను. జాకీర్ భాయ్ పాదయాత్రలో పాల్గొన్నటువంటి జాకీర్ భాయ్ మరణించడం చాలా విచారించదగ్గ విషయం. ఆయన కుప్పానికి ఒక వెన్నెముక. గత ఎలక్షన్లో ఆయన చంద్రమౌళి గారికి ప్రియ శిష్యుడిగా నాకు 30 ఏళ్ళలో ఒక అన్నదమ్ముడిగా నా శ్రేయోభిలాషిగా నాకు అండదండలు అందించిన మిత్రుడిని ఈరోజు కోల్పోవడం చాలా బాధగా ఉంది. ఆయన చివరి నిమిషం వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం తప్పించి ఈరోజు కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రిగా చిరకాలం ఉండాలని ఆయన కోరడం అంతలోనే ఈ విషాదం చెరగడం చాలా బాధగా ఉంది. దాదాపు ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8 నుండి 10 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఆయన ఆ పాదయాత్ర చేసిన వెంటనే బైరెడ్డిపల్లిలో జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా ఉన్నారు. అటు తర్వాత మా వద్ద పర్మిషన్ తీసుకొని నేను ఒక్కొక్కరు సైడ్ వస్తే మిగతా వాళ్ళు ఫోటోలో పడతారనా సైడ్ తీసుకోండి నా సైడ్ తీసుకోండి అందరూ పడతారు.
చెప్పడం ఇంతలోనే మీ కోట దాటిన తర్వాత అతను సురూత పడిపోవడం హాస్పిటల్కి వెళ్ళి మృతి చెందడం చాలా బాధాకరం. ఈ బాధను నేనైతే భరించలేకుండా ఉంది. కుప్పం కూడా తీరని లోటుగా భావిస్తున్నా. ఈరోజు ఈ పాదయాత్ర ఇంకొక అర్ధ గంటలో ముగిపోతున్నాం. పాదయాత్ర ముగించిన వెంటనే నేను జాకీర్ గారికి నివాళి అర్పించేదానికి కుప్పం వెళ్తున్నాను. నివాళి అర్పించిన పిమ్మట మళ్ళా రేపు పొద్దున ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను.